రక్షించడానికి ఇద్దరు నాయకులు కూర్చుంటే తప్పేం లేదు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? జోక్ ఏంటంటే ఎమర్జెన్సీ అనేటువంటి టైంలో ఆ పార్టీలోనే ఉన్నాయనే ఇప్పుడు చంద్రబాబు. ఎమర్జెన్సీ కాంగ్రెస్ విధించినప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మంత్రి ఈయన చంద్రబాబు, అప్పుడే కదా ఈయన ఉన్నాడు కదా కాంగ్రెస్ లోనే ఇందిరా గాంధీ టైంలో. మరి ఇంకేంటి అక్కడ ఎమర్జెన్సీ? అదే కదా, అంటే ఆనాడు ఎమర్జెన్సీ పెట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఇవాళ ఎమర్జెన్సీ గురించి ఈయన కలుస్తారు. ఇది గొప్ప విశేషం కదా. మంచి పాయింట్. ఇంకా నాకు తెలిసి ఎవరికి తెలియదేమో ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు గారు ఉన్నారనేది మీరు గుర్తు చేశారు. 83 లో తెలుగుదేశం ఉన్నప్పుడు లేదు కదా, టీడీపీ లేదు. తెలుగుదేశం పెట్టినప్పుడు కూడా ఈయన కాంగ్రెస్ లోనే ఉంది. అప్పుడు ఎన్టీఆర్ వచ్చాక ఓడిపోయాక ఇటు వచ్చింది ఈయన. అంత ముందు ఉంది కాంగ్రెస్ లోనే కదా. మరి ఇంకేంటి అక్కడ? ఎమర్జెన్సీ పెట్టిన టైంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుడిని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కలిశారు. ఇది గ్రేట్ అనమాట. రెండో పాయింట్, ఎమర్జెన్సీ అంటే ఏంటో పాప నీకు తెలియదు. ఏదైనా పుస్తకంలో కూడా సగమో పావో చదివి ఉంటారు. అందులో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల హక్కులని రద్దు చేశారు. హక్కుల్ని రద్దు చేసి అందరినీ జైళ్లలో పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎప్పటం వెళ్తే ఎవరాపారు? చివరికి ఆ వెహికల్ పైన కూర్చుని వెళ్తే కూడా ఎవరేం చేయలేదే. లేకపోతే చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తే ఆయనకి పర్మిషన్ ఇవ్వనంది ఏంటి? సభ పెట్టుకో నువ్వు, రోడ్డు షో కాదు, ఉన్న సనసందులు కాదు. పోనీ దానికి కూడా కారణం తొక్కిసలాట. ఇంటింటికి వెళ్ళమన్నారు. ఇంటింటికి కూడా వెళ్ళమన్నారు. ఎస్పీ డైరెక్ట్ గా చెప్పారు, మీరు ఇంటింటికి వెళ్ళండి, పరామర్శం తప్పలేదు, మాట్లాడండి ప్రజలతో అన్నారు. మరి రోడ్డు మీద పెట్టద్దు అన్నారు. రోడ్డు మీద షో పెట్టి సభలు పెట్టద్దని చెప్తున్నారు. అది తప్పు అయిపోయింది.